పేపర్ సుబ్బారావు పేపర్ వచ్చింది తీసుకో. సరే నాన్న. మహాత్మా గాంధీ నిరాహార దీక్ష చేస్తున్నారు. కాలేజీకి టైం అవుతున్నట్టుంది. అన్నం తినిపోదు గాను రామాయణ. వస్తున్నానమ్మా. అమ్మా మహాత్మా గాంధీ నిరాహార దీక్ష చేస్తున్నాడంట. నేను కూడా ఇవాళ ఏం తినలమ్మా. అందుకని పస్తులుంటావా ఏంటి? మహాత్మా గాంధీ మన అందరి కోసం పోరాటం చేస్తున్నాడమ్మా. ఆయన కోసం ఈ మాత్రం చేయలేమా? ఆయన ఏమన్నా వచ్చి చూస్తున్నాడా నాయన? ఆయన వచ్చి చూడకపోయినా నా మనసాక్షికి తెలుసు కదమ్మా. ఏమిటో నాయన, నీ మతం నీదే కదా, ఎవరి మాట వినరు. సరే ఇంకా కాలేజీకి బయలుదేరు. సరే అమ్మా, వెళ్ళొస్తా. ఏమైందమ్మా అలా దిగులుగా కూర్చున్నావు? నీకు ఇంజనీరింగ్ లో సీట్ వస్తుందని ఎంతో ఆశ పెట్టుకున్నాను ఆయన. పర్లేదమ్మా. అమ్మా నీకు చెప్పాలమ్మా, ఇందాక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక పోలీసానికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే అసలు నేనేం చేయలేకపోయానమ్మా. అంతా మన చేతుల్లో ఉంటుందా? మనం ఏం చేయగలుగుతాం చెప్పు. నేను డాక్టర్ చదివి సమాజ సేవ చేయాలనుకుంటున్నానమ్మా. ఈ ఇంజనీరింగ్ చదువు కన్నా డాక్టర్ చదివి చాలా కష్టం అంటారు కదయ్యా. ఓటమికి భయపడి ప్రయత్నం ఆపకూడదు కదమ్మా.